నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్నా కొద్ది తెలంగాణలో రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడెక్కుతున్నాయి దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పేసి కొంత మనకు స్పష్టమైన రాజకీయ చర్చ జరిగింది ఏదైతే ఎనభై రెండు మందికి సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సంబంధించి లిస్టు కూడా తయారైంది చంద్రబాబు విడుదలైన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ కూడా అనూహ్య పరిణామాలతో ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే వేగంగా మారుతున్నాయో దాని దృష్ట్యా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి పోటీకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం ప్రస్తుతం కసరత్తు చేయలేము కాబట్టి పూర్తి ఈసారి తెలంగాణలకు సంబంధించి ఎన్నికల్లో తప్పుకుంటాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది సో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏదైతే కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణలో పూర్తి స్థాయిలో మనం పోటీ ఉండకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండి ఏం ప్రయోజనం అని చెప్పేసి ఆయన పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో కూడా జైన్ అవుతున్నాడని చెప్పేసి మనకు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది సో ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ హవా అనేది కొంత ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇరవై నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో తెలంగాణ టీడీపీ పార్టీ గెలుపొందడం జరిగింది అటు తర్వాత జరిగినటువంటి కొన్ని కీలక రాజకీయ పరిణామాలు కానీ ఏదైతే తెలంగాణలో టీడీపీ పార్టీలో గెలిచినటువంటి నేతలందరూ కూడా బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది సో ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొంత పొత్తులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో తన యొక్క ఉనికిని చాటుకోవడం కూడా జరిగింది కొన్ని స్థానాల్లో తన యొక్క కీలక స్థానాల్లో కొన్ని ఓట్లు శాతం అయితే తెలంగాణలో పూర్తి స్థాయిలో టీడీపీకి ఇప్పటికీ ఉందని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది దీనిలో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒకవేళ పోటీలో కనుక ఉంటే ఆ యొక్క ఓట్లనేవి చీలి ఎటువైపు వెళ్తాయి అని చెప్పేసి అందరూ భావించారు కాకపోతే అనూహ్య పరిణామాలతో తెలంగాణలో టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నాయి ఏదైతే పూర్తి స్థాయిలో తెలంగాణలో చూసుకున్నట్లయితే అమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఆంధ్ర సెటిలర్లుగా ఉన్నటువంటి ఓట్లు ఎక్కువ శాతంగా ఉన్నాయి అటువైతే కుక్కట్పల్లి కానీ షేర్లింగంపల్లి కానీ జూబ్లీ హిల్స్ అదేవిధంగా పటాన్ చెరువు ఈ నియోజకవర్గాలు మరికొన్ని నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో అత్యధికంగా సెటిలర్లు ఉన్న ఏరియా సో వీళ్ళ ఓట్లు అనేవి ప్రస్తుతం కీలకంగా మారాయి కమ్మ ఓట్ల శాతం కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో కొంత కీలకంగా మారింది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ అదేవిధంగా మాధవరం కృష్ణారావు కానీ కొంతమంది కీలక నేతలు కూడా బీఆర్ఎస్లో చేరడం జరిగింది సో అప్పటి నుంచి కొంత ఓట్ల షేరింగ్ అయితే టీడీపీకి సంబంధించి ఓట్ల షేరింగ్ అయితే బీఆర్ఎస్కి మరియు కొంత టీడీపీకి వెళ్లడం జరుగుతుంది ఇప్పుడు మిగిలిన ఓట్లు ఏవైతే ఉన్నాయో టీడీపీకి సంబంధించి పూర్తి స్థాయి మిగిలిన ఓట్లు ఎటువైపు పడతాయి అని చెప్పేసి కొంత రాజకీయంగానైతే పూర్తి స్థాయి చర్చ జరుగుతుంది సో పూర్తి స్థాయిగా ఈసారి అయితే రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే సెటిలర్ ఓటర్లందరూ కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి మద్దతు పలికిన వేళ ప్రస్తుతం ఆ యొక్క పరిస్థితి లేనట్టుగా కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తా ఉంది ఏదైతే ఈసారి పూర్తిగా సెటిలర్ ఓటర్లందరూ కూడా టీడీపీకి సంబంధించిన ఓట్ల శాతం అంతా కూడా కొంత కాంగ్రెస్ వైపు మళ్లినట్టుగా కూడా మనకు రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తా ఉంది సో దీనికి కొంత అనుకంగా కాంగ్రెస్ ఒకవేళ టీడీపీ గనక పోటీ చేస్తే కాంగ్రెస్ ఓట్లు చీల్తాయి అనే భావించినట్టుగా కూడా కొంత టిడిపి అధినేతలు భావించినట్టుగా కూడా కొంత మనకు తెలుస్తా ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ఇలా ఉండబోతుంది ఈ టీడీపీ ఓట్లు అనేవి ఎటు ఎటువైపు మళ్ళబోతున్నాయి ఒకవేళ కాంగ్రెస్ వైపు మళ్ళితే గనక ఈసారి ఉమ్మడి రంగారెడ్డి మరియు హైదరాబాద్ సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత పట్టు సాధించడం జరిగింది బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపడం జరిగింది సో ఒకవేళ ఈ ఓట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వైపు కనుక వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో విజయ అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది దీన్ని చెక్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క ఓటర్లను ఆకర్షించేందుకు అనేక విధాలుగా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఏదైతే ఎల్బీ నగర్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కొంత పనామాకు సంబంధించి ఎన్టీఆర్ కు సంబంధించి పేరు పెడతామని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రకటించడం అదే విధంగా చంద్రబాబుకు అరెస్ట్ అయిన వేళ కొంత సంఘీభావంగా కూడా బీఆర్ఎస్ నేతలు కొంత మాట్లాడడం అనేది పూర్తి స్థాయిలో చర్చకు అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూసుకున్నట్లు ప్రస్తుతం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నాడు గతంలో ఈయన టీడీపీకి సంబంధించి కొంత కీలక నేతగా ఉండడం జరిగింది సో టీడీపీలో పాత నేతలుగా ఉన్నారో ఆయన దగ్గరగా ఉన్నారో ఆ నేతలందరూ కూడా కొంత కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది గతంలో అనేక మంది ఆ టీడీపీలో ఉన్న నేతలందరూ కూడా ప్రస్తుతం కొంత కాంగ్రెస్ వైపు రావడం జరుగుతుంది సో ఈ రెండు విషయాలు గమనించినట్లయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చే అవకాశము టిడిపి ఓటర్లకు సంబంధించి కొంత కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఈ ఓటర్లందరూ ఎటువైపు వెళ్ళబోతున్నారు సో సో కాంగ్రెస్ వైపు ఉండబోతున్నారా బీజేపీ వైపు ఉండబోతున్నారా బీఆర్ఎస్ వైపు ఉండబోతున్నారా ఎవరి వైపు ఉండబోతున్నారు సో వీరి వీరి ఓట్ల ఆధారంగానే ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించి పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలు గెలుపొందే అవకాశాలుగా రాజకీయ పార్టీలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది ఈ యొక్క పరిణామాలని చెప్పేసి మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ